హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఎండలు మండిపోతున్నాయి, అసలు ఎలా బతకాలో అర్థం కావట్లేదు. మా ఏసీ కూడా పాడైంది, కొంచెం ఏదో రిపేర్ పడింది. అసలు వేడి వేడిగా ఉందన్నమాట ఇల్లు మొత్తం. సో ఇందుకే మేము ఒక హిల్ స్టేషన్ వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. అయితే ఆ హిల్ స్టేషన్ ఏంటో తెలుసా? షిమ్లా. సో వీఆర్ గోయింగ్ టు షిమ్లా అన్నమాట, బై ఫ్లైట్. సో షిమ్లాకి బై ఫ్లైట్ వెళ్తున్నాం. లైక్ చండీగఢ్ వెళ్ళి, చండీగఢ్ నుండి దాని తర్వాత అక్కడ నుండి బస్ అన్నమాట షిమ్లాకి. సో ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాను అన్నమాట. అయితే వెళ్ళంగానే మాకు ఒక పర్సన్ కనిపించారనమాట ఎయిర్పోర్ట్లో. ఈ ఫోటోలో ఉన్న మిడిల్ పర్సన్ చెప్పగలిగితే చెప్పుకోండి, కమెంట్స్లో రాయండి. దాని తర్వాత కొన్ని ఫోటోలు అయితే తీసేసుకున్నాము ఎయిర్పోర్ట్లో. నేను ప్లేన్ ఎక్కగానే ఒక బుక్ పట్టుకొని అయితే చదువుకుంటూ ఉన్నాను దాన్ని. దాని తర్వాత కొంచెంసేపు పడుకున్నాను అనమాట. దాని తర్వాత ప్లేన్ ఫ్లైట్ దిగిపోయాక మా చెల్లి అయితే కొన్ని ఫోటోలు తీసుకుంది. దాని తర్వాత చండీగఢ్ నుండి అయితే షిమ్లాకి బై బస్ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తామన్నమాట. మధ్యలో ఒక డాబా దగ్గర ఆగి చోలే ఇంకా ఆలు పరాటా తినేసి. పొద్దున్న లేవంగానే అయితే మంచి సీనరీ కనిపించింది. సో అక్కడికి ఫోటో తీసుకోవడానికి వెళ్ళిపోయాం. అయితే మేమున్న హోటల్ దగ్గర నుండి ఒక హైయెస్ట్ పీక్ అని చెప్పారు షిమ్లాది, అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడైతే చెట్లు ఏమో ఆకాశాలని ముట్టుకుంటున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు ఇక్కడ. అయితే ఈ ప్లేస్ నుండి హార్సెస్ పైన హైయెస్ట్ పీక్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నాం. దాని తర్వాత హార్సెస్ అయితే ఎక్కాము. అసలు ఆ రోడ్డు చూడాలి మీరు, వీడియో తీయలేదన్నమాట. కానీ ఆ రోడ్డు మొత్తం మట్టే, హార్స్లు ఎలా ఎక్కుతున్నాయో అర్థం కాలే, భయం వేసింది అసలు పడిపోతామేమో. హార్సెస్ దిగినాక కొన్ని స్టాల్స్ లాగా ఇక్కడ పెట్టారనమాట ఏమైనా కొనుక్కోవడానికి. దాని తర్వాత టెలిస్కోప్ అసోసియేషన్ అనేదో ఉంది, దీంట్లో 8+1 9 ప్లేసెస్ చూపిస్తారంట 200 పర్ పర్సన్కి. అయితే ఇది మస్ట్ వాచ్ అని అయితే చెప్పను, ఎందుకంటే మనం ఫోన్లోంచే చాలా మంచి ఫోటోలు అయితే వచ్చేస్తున్నాయి. హిమాలయాస్ది ఇదో రాజా రాంచోర్ ప్యాలెస్ అంట. సో మంచి ఫోటోలు అయితే వస్తాయి. దాని తర్వాత కొన్ని ఫోటోలు తీసుకున్నాం. ఈ ఫోటో మా అమ్మ తీసిందనమాట, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు షిమ్లా టు మనాలి అనమాట వియా కుల్లు. మధ్యలో అయితే చాలా టనల్స్ వచ్చాయి. సో అందరం అయితే ఎంజాయ్ చేసాం. సో లంచ్ కోసం అయితే మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆగాము. ఈ హోటల్ మాత్రం చాలా పెద్దగా అయితే ఉంది, అంటే సింపుల్ హోటల్ బట్ పెద్ద హోటల్ అన్నమాట. ఇక్కడ నుండి సీనరీ అయితే చాలా బాగుంది. సో కొన్ని ఫోటోలు తీసుకున్నాం. సో కుల్లు ఇంకా మనాలి మధ్యలో మండి అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ నుండి స్నో కనిపించేస్తుంది అన్నమాట, మనాలిలో ఉన్న స్నో. సో అందరం అయితే చాలా ఎక్సైటెడ్ అయిపోయాం. సాయి షాల్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఒక ప్లేస్ దగ్గర ఆగామన్నమాట. సో కింద నుండి అయితే పైకి వచ్చేసాం. ఇక్కడ ఫ్యాక్టరీ లాగా ఏమైనా ఉంటుందని అనుకుంటే, ఇక్కడ మాత్రం ఫ్యాక్టరీ నుండి అవుట్లెట్ ఉంటుందా దాన్ని అమ్ముతూ ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ డే ఏమో స్నో మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళాం. కొన్ని జంప్ సూట్స్ అయితే ఇచ్చారనమాట, వేసుకొని స్నోలో ఆడుకోవడానికి వెళ్ళాం.
స్నోలో బాగా ఆడుకున్న తర్వాత వేడివేడి మ్యాగీ అయితే తినేసాం. దాని తర్వాత జంప్ సూట్స్ అయితే ఇప్పేసి మంచి మంచి ఫోటోలు తీసుకున్నాం. నెక్స్ట్ డే ఏమో కొన్ని గుడులు చూడ్డానికి అయితే వెళ్ళాము. అక్కడ మా చెల్లి ఒక కుక్కను పట్టుకుని అయితే దాని చుట్టూనే తిరుగుతూ ఉంది. ఒకటి రాముడి గుడి అయిపోయాక హిడింబి గుడి అని ఒకటి ఉంది, భీముడి వైఫ్ గుడి, అక్కడికి వెళ్ళాము. దర్శనం అయిపోయాక మా చెల్లి జెయింట్ వీల్ ఎక్కుతానని గొడవ చేస్తే జెయింట్ వీల్ ఎక్కామన్నమాట. దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ హోటల్కి వచ్చేసి రివర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. పక్కనే రివర్ ఉంది, కొన్ని ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళాం. అయితే ఈ రివర్ డైరెక్ట్ హిమాలయాస్ నుండే వస్తుందన్నమాట. ఈ రివర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. దాని తర్వాత నేను ఈ పెద్ద రాయికి చాలా పెద్ద అచీవ్మెంట్ చేసినట్టు ఫీల్ అయ్యా. మేమైతే చాలా ఎక్కువ మంది వచ్చామన్నమాట గ్రూప్గా. సో రూమ్కి వెళ్ళంగానే ఒక సర్ప్రైజ్ వచ్చారు. ఏంటంటే మా పెద్దమ్మ ఇంకా పెద్దనాన్న వాళ్ళ యానివర్సరీ అన్నమాట, దానికి కేక్ తెప్పించారు. దాని తర్వాత హోటల్ నుండి మళ్ళీ ఎయిర్పోర్ట్కి బయలుదేరామన్నమాట. మధ్యలో ఒక దగ్గర ఆగాము. సో ఇదే థర్డ్ బిగ్గెస్ట్ మాల్ ఇన్ ఇండియా అన్నమాట, చండీగఢ్లో ఉంది. సో ఇక్కడికి లంచ్ తినడానికి వచ్చామన్నమాట. అయితే చాలా పెద్దగా ఉంది చూడడానికి. అయితే ఎంట్రీలో ఏమో ఒక ఫౌంటైన్ లాగా పెట్టారన్నమాట. మేము వెనకాల నుండి నడుచుకుంటూ వచ్చాము ముందుకి. సో ఎంట్రీలో ఇలా ఫౌంటైన్ లాగా పెట్టారు. సో ఇదిగోండి మాల్. ఫ్రంట్ నుండి అయితే చూడడానికి చాలా చిన్నగానే ఉంది, కానీ సైడ్ నుండి చూస్తేనే చాలా పెద్దదని తెలుస్తుంది. సో ఎంట్రీలో చెక్కింగ్ అయిపోయాక లోపలికి వచ్చాము. ఇక్కడ ఏదో కొత్త థింగ్ లాంటిది పెట్టారు, ఏంటో అర్థం కాలే. ఏదో యానివర్సరీలో ఏదో అయిందనుకుంటా. సో ఇలా పెట్టారు, చాలా మంచి డెకరేషన్ చేశారు ఇక్కడ. అయితే రాగానే సైడ్లో అయితే వైట్ క్రో అని ఉంది, అడిడాస్ ఉంది, ఇంకా చాలా షాప్సే ఉన్నాయి మ్యాక్ అని. ఈ రైట్ సైడ్ ఏమో జారా ఉందన్నమాట, చాలా ఫేమస్ కంపెనీ ఇక్కడ స్వెట్టర్ల మీద. సో మొత్తం అయితే మాల్ పైన చాలా బాగానే ఉంది. సో అయితే టోటల్ 3 ఫ్లోర్సే అంట. మేము లంచ్ చేయడానికి వచ్చాం కాబట్టి 3rd ఫ్లోర్లో ఫుడ్ అన్నీ దొరుకుతాయంట. టైం అయితే 2 అయిపోయింది, నాకు చాలా ఆకలి వేసిస్తుంది అన్నమాట. సో ఏమున్నాయని చూస్తే మాకు పిజ్జా కనిపించింది ఎదురుగానే. సో దానికి వెళ్దాం అనుకునే లోపే సైడ్లో బర్గర్ కింగ్ కనిపించింది అన్నమాట. సో దానికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో బర్గర్ కింగ్లో డబుల్ క్రిస్పీ అని ఒక బర్గర్ తీసుకున్నాము. అది రెగ్యులర్ మీల్ తీసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వచ్చాయన్నమాట. దాని తర్వాత కోక్ కూడా తీసుకున్నాం. ఎయిర్పోర్ట్కి వచ్చినాకైతే కొన్ని ఫైటర్ జెట్స్ కనిపించాయి అన్నమాట. సో అదండి మా షిమ్లా ట్రిప్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఇంకా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.